పరకాల నియోజకవర్గంలోని దామెర ఆత్మకూరు మండలాలకు చెందిన దళిత బంధు లబ్ధిదారులకు అవగాహన సదస్సు పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలకు జీవం పోస్తూ సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగు నింపే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. మరో అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దళిత బంధు పథకాన్ని దళితులందరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా దళితులకు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సీఎం కేసీఆర్ అని పరకాల నియోజకవర్గ దళితుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకంలో ఏ యూనిట్ పెట్టుకుంటే ఆర్థికంగా స్థిరపడతారో దళితులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఒక యూనిట్ ద్వారా కుటుంబంలో రెండు వ్యాపారాలు పెట్టుకుని ఆర్థికంగా ఎదిగే దిశగా మార్గదర్శకాలు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు లాభదాయక యూనిట్లు ఎంచుకుని ఆర్థికంగా స్థిరపడాలన్నారు. లబ్ధిదారులతో మాట్లాడించి ఏ విధంగా స్థిరపడతారో తెలుసుకుని వారు జీవితంలో ఏ స్థాయిలో ఏ విధంగా స్థిరపడాలో పలు సూచనలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్చుకుని ప్రతిపక్ష నాయకులు దళితవాడల్లో తిరుగుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి దళితులు తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. దళితుల అభివృద్ధికి బీఆర్ అంబేద్కర్ గారు కృషి చేస్తే వారి అడుగుజాడల్లో దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చొరవ చూపుతున్నారని అన్నారు. దేశానికి వణికి పుట్టిస్తున్న ఈ దళిత బంధు పథకం వేరే రాష్ట్రాల దళితులు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.